900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కనా భవన్లో సోమవారం వచ్చిందంటే చాలు ఇటు అధికారులతో అటు అర్జీదారులతో హడావిడిగా మారిపోతుంది. ప్రతి సోమవారం పలు సమస్యలపై ప్రజలు రావడం, వారు అందించే అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు ఇవ్వడం పరిపాటిగా మారిందని పలువురు వాపోతున్నారు. ఎన్నిసార్లు అర్జీలు సమర్పించినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఈ వారం కూడా తమ సమస్యలను ఉన్నతాధికారులకు విన్నవించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన గలమెత్తారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మెగా డిఎస్సీని విడుదల చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు డిఎస్సీ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డిఎస్సీ 25,000 పోస్టులకి మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే గడిచిన 4 సంవత్సరాల్లో విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్ల వైపు చుట్టూ వేలాది రూపాయలు కట్టి చెప్పులు అడిగేలాగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా డిఎస్సీ మెగా డిఎస్సీ రిలీజ్ చేయకపోవటం, అట్లాగే మనం జరిగినటువంటి శాసన మండలిలో ఈ రాష్ట్రంలో 711 పోస్టులు ఉన్నాయని చెప్పడం, ఇది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు పోయటమే తప్ప ఇంకోటి కాదని చెప్పి డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 25,000 పోస్టులు భర్తీ చేయాలి. ఈ రాష్ట్రంలో డిఎస్సీ, బీఈడి, టీటీసీ ముగించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకి లాభం చేకూర్చేలా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మెగా డిఎస్సీని వెంటనే రిలీజ్ చేయాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగ సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. అరాకోరా జాబులు 7,000కు 3,000కు జాబులు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించి ఉంది. కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పోస్టు భర్తీ చేయనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మే ఈ సంవత్సరం అయినా సరే తక్షణమే మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నాం. శాసన మండలిలో కొట్టుకోవడం కాదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల అట్లాగే ప్రజల పట్ల ఆలోచించేటువంటి నిర్ణయాలు చేయాలి. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు నగరంలో ఉపాధి కొరకు వచ్చిన బెంగాలీ హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ నేత మిడతల రమేష్ ఖండించారు. జీవనోపాధి కోసం వచ్చిన వారిని నెల్లూరు విడిచి వెళ్లాలని, ఒక వర్గానికి చెందిన వారు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. శ్రీరామనవమి నాడు బెంగాలీ హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ వారికి రక్షణ కల్పించాలంటూ జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు సిటీలోకి వచ్చి చిరు వ్యాపారాలు, బెంగాలీ వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగించుకుంటూ ఉన్నారు. వారి మీద ప్రత్యేకించి హిందూ కుటుంబాల మీద కొంతమంది అల్లరి మొక్కలు దాడులు చేసి నెల్లూరు వదిలి పారిపోవాలని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. 400 కుటుంబాలు ఈ బాధితులుగా ఉన్నారు. అయితే శ్రీరామ నవమి రోజు ఈ బెంగాలీ వ్యాపారాలు చేసుకుని తినుబండారాలు అమ్మే 20 కుటుంబాల మీద దౌర్జన్యం చేసి నెల్లూరు వదిలి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛగా జీవించే హక్కులను హరించడమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉంది. ఈరోజు స్పందన కార్యక్రమంలో మేము ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం, హిందువులు ప్రత్యేకించి పట్టపూటు కోసం వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాటిని నిరోధించి వారి యొక్క జీవన విధానానికి భంగం కలగకుండా కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిరుపేదలతో కలిసి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
కల్లూరుపల్లి పరిధిలో అక్రమదారుల కబ్జాకు గురవుతున్న స్థలాలను పేదలకు పంపిణీ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇచ్చిందేమీ లేదన్నారు. దళితులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని కమ్యూనిస్టు నేతలు వెంకటేశ్వర్లు, పాటల సీనయ్య అన్నారు. ఈ మేరకు వారు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చేటువంటి హౌసింగ్ కూడా ఇల్లు ఏవి కూడా ఇంట్లో నిర్మించే ఇల్లు ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వాల. అంతేకాదు జగనన్న ఇళ్ల పేరుతోటి ఈరోజు పేద వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఇంకా అనేక వేల మందికి పేదవాళ్ళకి ఇల్లు రావాల్సేది వాళ్ళు సార్. అలాంటి పేదవాళ్ళంతా కూడా ఈరోజు ఈ జిల్లాలో మాకు ఇళ్ల స్థలాలు కావాలా, మేము మీ పేద మాకు ఇల్లు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ అంబాపురం పుత్తూరులో 11 నెంబర్ 111లో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిలో నిరుపేద దళితులుగా ఉండేవాళ్ళు ఇల్లు వేసుకుంటే అత్యంత దుర్మార్గంగా ఆ దళితుల్ని ఇల్లు కూల్చివేసి దళితుల్ని వాళ్ళ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఇదైతే అక్రమ అరెస్టుల్ని దళితుల ఇళ్ళ కూల్చివేతని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ కింద పనిచేసే ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న 31 మందికి గత 9 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు విన్నవించినట్లు వారు తెలిపారు. వైద్య కళాశాలలో ఉన్న గత 9 నెలలుగా ఉధులు నిర్వర్తిస్తున్న 31 మంది ఆఫ్కోర్స్ ఉద్యోగులకి ఇంతవరకు జీతం రాలేదు. వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటి అద్దెలు చెల్లించలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, కనీసం డ్యూటీకి రావడానికి కూడా ప్రయాణ ఛార్జీ లేక అర్ధాగాలితో వాళ్ళు అలమటిస్తున్నారు. కాబట్టి వెంటనే తక్షణమే వాళ్ళకు జీతాలు మంజూరు చేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని, వాళ్ళని ఆర్థిక బాధల నుండి, ఆకలి దప్పల నుండి వాళ్ళని కాపాడాలని ఈరోజు గవర్నర్ మన జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా మన జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఈ వారంలోనే మన నెల్లూరు జిల్లా మంత్రివర్యులు శ్రీ కాగాని గోవర్ధన్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఖచ్చితంగా తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేసి మీకు 9 నెలలు పెండింగ్ జీతాలు వచ్చేటట్టు ఖచ్చితంగా కృషి చేస్తామని వాళ్ళు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.